నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా పూర్తిగా మారిపోయింది టీం సెలెక్షన్ విషయంలో తుది జట్టును సెలెక్ట్ చేసే విషయంలో బీసీసీ అనుసరిస్తున్న విధానాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి ద్రావిడ్ కంటే రవిశాస్త్రి చాలా బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ రెండో ఇన్నింగ్స్లో మరో మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు బ్యాట్తోనూ నలభై పరుగులు చేసి అదరగొట్టాడు అయినా ఆ తర్వాతి టెస్ట్లో కుల్దీప్ యాదవ్కి చోటు దక్కలేదు పన్నెండేళ్ల తర్వాత జయదేవ్ ఉన్నట్కట్ టెస్ట్ టీంలోకి తీసుకురావడానికి ఎనిమిది వికెట్లు తీసి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టేసింది టీమిండియా ఇది ఇక్కడతో ఆగలేదు బంగ్లాదేశ్తో తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత మూడో వన్డేలో ఇషాన్ కిషన్కి అవకాశం దక్కింది రోహిత్ శర్మ గాయపడంతో శిఖర్ ధావన్తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో వరల్డ్ రికార్డ్లే బ్రేక్ చేసేశాడు అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్గా అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఆ ఫీట్ తర్వాత కూడా ఈషాన్ కిషన్ని తర్వాతి వన్డేలో చోటు దక్కలేదు సౌరవ్ గంగోలీ రాహుల్ ద్రావిడ్ ధోని విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ల హయాంలో ఎవరైనా ప్లేయర్ బాగా ఆడితే అతనికి ఆ తర్వాత కనీసం రెండు మూడు మ్యాచ్ల్లో అవకాశం దక్కేది కరణ్ నాయర్ త్రిబుల్ సెంచరీ చేశాడు మూడు టెస్టులు ఆడాడు ఇషాన్ కిషన్ అయితే డబుల్ సెంచరీ బాధిన తర్వాత మ్యాచ్లోనే తుది జట్లో చోటు కోల్పోయాడు దేశవాళి టోర్నీలో రికార్డుల మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాకి ఎందుకు సెలెక్ట్ కావడం లేదో అర్థం కాలేదు పృథ్వీ ఎందుకు పట్టించుకోవడం మానేశారో తెలీదు కానీ వరుసగా ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్కి ఎందుకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నారో తెలియడం లేదు అన్నిటికీ మించి టీమిండియాలో ఉండాలంటే ఇంకా ఏం చేయాలో తెలియడం లేదని కామెంట్స్ చేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు రాహుల్ ద్రావిడ్ కోచ్గా రోహిత్ శర్మ కెప్టెన్ గా అయితే టీమిండియా వరల్డ్ కప్స్ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంటే ఇంకేదో చేశారంటూ మరేదో చేస్తున్నారంటూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు